వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ సాంబార్ చేసుకుందాం. ఇడ్లీ సాంబార్కి కావలసిన పదార్థాలు: కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని 4 నుంచి 5 కప్పులు వాటర్ పోసి 2 టమోటా చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. మెత్తగా ఉడికిన తర్వాత తీసి నీళ్లు వంపేసి స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఒక మందపాటి పాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత నూనె వేసి ఆనియన్స్ రెడ్ చిల్లీ వేసి ఫ్రై చేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి దీనిలో వేసుకుందాం. వేసుకొని కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసి కొంచెం బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత దీన్ని టర్న్ ఆఫ్ చేసేద్దాం.